మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం గ్రామ శివారు తాండాలో టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెదిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడంతో కలకలం రేపింది. కొన్నాళ్లుగా విమర్శలు ఆరోపణలకే పరిమితమైన వైరీ వర్గాలు జెండా గద్దె కూల్చే వరకు దారితీయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తమ పార్టీ జెండా గద్దెను కూల్చివేయడం సిగ్గుచెట్టన్నారు. గ్రామ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గద్దెను కూల్చి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబర్ 2వ తారీఖు మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు జెండావిష్కరణ చేయమని అందరు పిలుపుని వరకు మేము 2వ తారీఖు జెండావిష్కరణ చేసినాము. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు మీ కేసీఆర్ చేసే సంక్షేమ పథకాలకు ఒరవలేక ఇలాంటి పాల్పడి ఇలాంటి ఘటనలు పాల్పడి మా ఒక పార్టీ గద్దెను కూలగొట్టడం జరిగింది. దీని మీద ఈరోజు మేము స్టేషన్ పిఎస్ రూలర్కి పిటిషన్ ఇచ్చడం జరిగింది. 2వ తారీఖు మేము గద్దె కట్టడం జరిగింది. తెల్లారి 3వ తారీఖు మాతోని మీ ఇక్కడనే గడ్డ కట్టి ఇక్కడనే మీ పక్కనే కడతాం, మీ పార్టీ గద్దె కూడా ధ్వంసం చేస్తామని చెప్పేసి మాతో వాగ్దానం దిగి నిన్న 4వ తారీఖు వాళ్ళ గద్దె కట్టి నిన్న సాయంత్రం ఆవిష్కరణ చేసి రాత్రి మా గద్దె ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి దీని మీద పోలీసు వారికి ఫిర్యాదు చేసినాం, తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు కోరుతున్నాం.